हाई फ्रेंड्स मेरे चुनाव तेजटेक न्यूज यूट्यूब चैनल फ्रेंड्स ना चलो बॉक्स अंड स्मार्ट वॉच दीन नेम वेटी टी डबल फाइव अंड बॉक्स इप्ड अनबॉक्स दींट एमेम कंटेंट्स उला वर्क इनको स्पेसीफिक चूपा लेटक अनबॉक्सिंग लेट्स गेट स्टार्टेड फ्रेंड्स इद्ते अमेजॉन किचन बॉक्स अंडन मैं ओपन चेदम दीन मीद सारी इध फ्लिपकार्ट बॉक्स ने दी सील ब्रेकान बॉक्स ओपन लोपल इंको बॉक्स अंडी वॉच बॉक्स बॉक्स इंकेन दीनमीद वॉच टी डबल फाइव रास पैन फिट प्रो रास अभी ऐप సైడ్ గాని బ్యాక్ గాని పైన గాని కింద గాని ఇటువంటి స్పెసిఫికేషన్స్ అయితే లేదు. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే పైన ఒక కవర్ అయితే ఇచ్చారు సేఫ్టీగా. పక్కన పెడితే రెండు బెల్ట్లు అయితే ఇచ్చారు. టూ టైప్ ఆఫ్ బెల్ట్స్ అయితే ఇచ్చారు. ఇది ప్యూర్ లెదర్, ప్యూర్ బ్లాక్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది సెకండ్ బ్లాక్, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. ప్యూర్ బ్లాక్ అంటే ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉంది. పక్కన పెడదాం. అండ్ ఇప్పుడైతే వాచ్ డైల్ ఓపెన్ చేద్దాం. దీని మీద ఒక కవర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కవర్ ఓపెన్ చేస్తే హార్ట్ రేట్ మానిటర్ సెన్సర్ చేయడానికి దీనికి సెన్సర్స్ అయితే ఉన్నాయి. కింద ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు కవర్ అయితే ఓపెన్ చేద్దాం. కవర్ ఓపెన్ చేస్తే చూడడానికి అయితే డిస్ప్లే చాలా బాగుంది. సైడ్ మీ స్పీకర్స్ అయితే ఉన్నాయి. కింద మైక్రోఫోన్ అయితే ఉంది. అండ్ బాక్స్లో కింద అయితే దీని ఛార్జింగ్ కేస్ ఒకటి ఇచ్చారు. ఈ కేస్ కూడా నార్మల్ కేసులో కాకుండా కొంచెం హెవీగా ఉంది. అండ్ దీని ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. దీని ఛార్జింగ్ కేస్ అయితే ఇలా ఉంది. మంచి కంఫర్ట్ అయితే ఉంది దీంట్లో. ఫ్రెండ్స్ ఇవి బాక్స్లో వచ్చిన థింగ్స్ అయితే. ఇది వాచ్. అంటే ఇప్పుడు దీనికి స్ట్రాప్స్ అయితే అటాచ్ చేద్దాం. ఈ రకంగా దీని స్ట్రాప్స్ అయితే అటాచ్ చేయాలి. స్ట్రాప్స్ వేసాక దీని లుక్ అయితే ఇలా ఉంది. ప్రస్తుతానికి దీంట్లో ఛార్జింగ్ లేనట్టు ఉంది. పవర్ అయితే ఆన్ అవ్వట్లేదు. హ్యాండ్కి పెట్టుకుంటే దీని లుక్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఈ స్ట్రాప్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ చూడడానికి కూడా లుక్ చాలా బాగుంది. సో దీన్ని ఛార్జ్ చేసిన తర్వాత నేను మిగతా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వాచ్ అయితే ఇప్పుడు నేను ఛార్జింగ్ అయితే పెట్టాను. ఇప్పుడు పవర్ అయితే ఆన్ చేద్దాం. జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే చాలు, పవర్ ఆన్ అవుతుంది. సౌండ్ కూడా వినిపిస్తుంది మీకు. స్మార్ట్ వాచ్ అని వచ్చింది. అండ్ దాని ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూద్దాం. స్టెప్స్, హార్ట్ రేటు, ఫోన్ బుక్, డైలర్, రన్నింగ్ సెటప్, బాస్కెట్బాల్, టెన్నిస్, బైక్ రైడ్, వాలీబాల్, జంపింగ్, బ్యాడ్మింటన్, స్లీప్, మ్యూజిక్, కెమెరా, వెదర్, స్టాప్ వాచ్, ఫైండ్ మై ఫోన్, మెసేజ్, రీసెట్, డ్యూయల్ మోడ్, క్యూఆర్ కోడ్, మెనీ స్టైల్, మోర్, ఫేస్బుక్ టెస్టర్, వాట్సాప్. దీంట్లో మెనీ స్టైల్ వచ్చేసి ఫోర్ టైప్స్ అయితే ఉన్నాయి. ఇది ఇందా చూసింది నెంబర్ వన్ అయితే ఇది నెంబర్ టూ. అండ్ ఇప్పుడు నెంబర్ త్రీ పెడతాను. ఇది వండి యాపిల్ టైప్, కానీ ఇదంతా స్మూత్గా లేదు. అండ్ చూడడానికి అయితే ఓకేగా ఉంది, ఇది పర్ఫెక్ట్గా అయితే లేదు. ఇది ఫోర్త్ వన్. నాకు సెకండ్ వన్ నచ్చింది. సో నేనైతే సెకండ్ వన్ యూస్ చేస్తున్నాను. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక మంచి విషయం ఏంటంటే డైలర్ ఉంది. దీంతో ఉన్న డైరెక్ట్ ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే నేను ఒక నెంబర్ కొడతాను. కాల్ చేయగలిగిన వీడియో అయితే కట్ అయిపోయి కాల్ కనెక్ట్ అయిపోయింది.
కుదిరితే దీంట్లో నుంచి వాయిస్ అవుట్పుట్ ఎలా వస్తుంది అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ దీంట్లో చాలా ఫేస్ వాచెస్ అయితే ఉన్నాయి, వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. మంచి మంచి వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. సో యాప్లోకి వెళ్తే ఫిట్ యాప్ యూస్ చేయాలి దీనికోసం. అండ్ ఇంకా 100+ వాట్సాప్ ఫేసెస్ అయితే అక్కడ ఉన్నాయి, వాచ్ ఫేసెస్. సో మీకు కావాల్సిన మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది పెట్టుకుంటే ఎలా ఉందో అప్పుడు లుక్ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇది వాచ్ అయితే. అండ్ ఈ వాచ్లో నాకు నచ్చిన పాయింట్లు ఏంటి, నచ్చిన పాయింట్లు ఏంటి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాచ్ ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంది. అండ్ దీంట్లో ప్లస్ వచ్చేటప్పటికి ఇది కాలింగ్ ఫీచర్తో వస్తుంది, మనకి డైరెక్ట్గా బ్లూటూత్ కాలింగ్ చేసుకోవచ్చు. మన దీంట్లో సిమ్ లేకపోయినా సరే మనం దీంట్లో డైల్ చేసి ఈ నెంబర్తో కాల్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏదన్నా కాల్స్ వస్తే దీంట్లోనే లిఫ్ట్ చేసుకొని మనం మాట్లాడుకోవచ్చు. నేను కుదిరితే మీకు ఆ రికార్డింగ్ కూడా వాయిస్ క్లారిటీ అవుట్పుట్ ఎలా ఉందన్నది మీకు రికార్డింగ్ ఆన్ చేసి దాంట్లో చూపిస్తాను వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో వాచ్ ఫేసెస్ చాలా బాగున్నాయి. తర్వాత దీన్ని యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంది. ఎట్టొచ్చి దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే కొంచెం బ్యాటరీ బ్యాకప్ అయితే కొంచెం తక్కువగా వస్తుంది. అండ్ బ్లూటూత్ కాలింగ్లో కూడా వాల్యూమ్ అయితే కొంచెం లౌడ్ లేదు, కొంచెం తక్కువ ఉంది. అంటే మీకు ఎవరు లేని సమయంలో అయితే ఇది బాగానే వర్క్ అవుతుంది, కానీ కొంచెం చుట్టుపక్కల ఎవరైనా ఉన్నప్పుడు అయితే మీకు కొంచెం దగ్గరగా పెట్టి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ విషయం వచ్చేటప్పటికి దీన్ని ఫిట్ ప్రో యాప్ ఏదైతే ఉందో యాప్ ఇంటర్ఫేస్ అయితే అసలు బాగోలేదు. వాచ్ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, కానీ వాచ్ ఇంటర్ఫేస్ మాత్రం నాకు ఎందుకు నచ్చలేదు. అండ్ వాచ్ ఇంటర్ఫేస్ మొబైల్లో ల్యాగ్ అవుతుంది. మీరు ఐఓఎస్లో కానీ ఆండ్రాయిడ్లో కానీ దేంట్లన్నా ఫిట్ ప్రో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది దీని కాస్ట్ వచ్చినప్పటికి 1100. ఆ 1100కి ఇది ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది మిమ్మల్ని. కాకపోతే బ్లూటూత్ కాలింగ్ మీద మీరు ఎక్స్పెక్టెన్స్ ఎక్కువ పెట్టుకోకుండా ఉండున్నట్లయితే మాత్రం ఇది మీకు 100% బాగా పనిచేస్తుంది, ఎటువంటి డోకా లేదు. సో ఇది నా కంక్లూజన్ అయితే 1100కి వాచ్ కొనుక్కోవచ్చు అంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. కాకపోతే మీరు దీని మీద భారీ ఎక్స్పెక్టెన్స్ అయితే పెట్టుకోవద్దు. బ్లూటూత్ కాలింగ్ ఎవరు లేని సమయంలో అంటే క్లోజ్ రూమ్లో అయితే ఓకే, ఎవరు లేని సమయంలో కూడా ఓకే, కానీ ఎవరన్నా పక్కన ఉండి పక్కన ఎక్కువ మంది ఉండి మాట్లాడుతున్న సమయంలో అయితే మీకు ఇది కొంచెం డిస్ట్రాక్షన్ అవుతుంది. మీకు బ్లూటూత్ కాలింగ్ అయితే అంత పర్ఫెక్ట్గా పనిచేయదు. సో ఈ ఒక్క రీజన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం తక్కువ వస్తుంది, అదొకటి మీరు మైండ్లో పెట్టుకుంటే ఈ వాచ్ కొనుక్కోవాలన్నది మీరు డిసైడ్ అవ్వచ్చు. అండ్ ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం తేజ టెక్నీషియన్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను కమల్, సైనింగ్ ఆఫ్, బై.